మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తోందా? అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా తరిమికొట్టాలి? ఎలాంటి పనుల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో తిష్టవేసుకుని ఉంటుంది? నెగిటివ్ ఎనర్జీని తరిమి సంతోషాలు నిలుపుకోవాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అని అనుకుంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, భార్య, పిల్లలు, ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరుకుంటారు. అంతా బాగానే ఉంది అని అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతూ ఉంటుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులు ఇలా జరగడానికి కారణమై ఉండొచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు కారణమై ఉండొచ్చు. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ కనుక మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో వారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అన్నింటినీ తప్పు పడుతున్నారా? మీ ఇంట్లో వారు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకడం లేదా మీపై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. తరచుగా ఎవరో ఒకరిపై చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఎలా పడితే అలా వదిలేయకండి. వాటిని సక్రమంగా అమర్చుకోండి. ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. చేతిలో పట్టున అటు ఇటు తిరిగినా కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందట. మురికి బట్టలు ధరించకండి. వీటి వల్ల క్రిములు రావడమే కాదు, వాస్తు ప్రకారం ఆ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురు బొదురుగా అస్సలు ఉంచకండి. వీటిని ఎప్పుడు కూడా వేరువేరుగా ఉంచండి. పక్కపక్కన పెట్టచ్చు, కానీ ఎదురు బొదురుగా పెడితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓ గుప్పెడు రాయి ఉప్పు లేదా దొడ్డుప్పుని అన్ని రూముల్లో మూలల్లో పెట్టండి. 48 గంటల తర్వాత దాన్ని తీసేయండి. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో రాయి ఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కూడా కలపండి. ఇంటిని, ఇంట్లోని వస్తువుల్ని పైపైన దొరపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్ ఇలా అన్నింటినీ కూడా కనీసం 2 వారాలకు ఒకసారైనా శుభ్రపరచండి. పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచొద్దు. కుదిరితే ఎవరికైనా దానంగా ఇచ్చేసేయండి. ఎంత తక్కువ వస్తువులుంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది, కానీ అప్పుడప్పుడు కూడా ఫుల్ సౌండ్తో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి పారిపోతుంది. తరచుగా మీ ఇంటి కిటికీలను కూడా తెరుస్తూ ఉండండి. ఈగలు వస్తాయి, దోమలు వస్తాయని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్గా గాలి ఎంత వస్తే దాంతోపాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు, మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటిపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి పడే మంచి స్థలం చూసుకుని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ క్యాండిల్స్ని వెలిగిస్తూ ఉండాలి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎప్పుడూ కూడా ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మారుస్తూ ఉండండి. సోఫాలపై ఉన్న క్లాత్ను కూడా శుభ్రంగా ఉంచండి. హాల్లో ఇండోర్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంట్లోని చెట్లను చూస్తూ ఉంటే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో అక్కడక్కడ వెల్లుల్లి రెమ్మల్ని కూడా తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయట. క్రిస్టల్స్ని కిటికీలు, తలుపులు, మెట్ల మూలల్లో వేలాడదీయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియ చేస్తూ ఉండండి. వారం 10 రోజుల్లో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. నీరు తెల్లగా అయ్యేంత వరకు కూడా ఈ ప్రక్రియను పాటించండి. చాలామంది వ్యక్తులు రకరకాలైన సమస్యలతోటి బాధపడుతుంటారు. చాలా కష్టపడతారు, కానీ ఫలితం ఉండదు. ఇంటికి పోతే ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక వివాదం, చికాకులు, ఆందోళనలు. అంతేకాదు పిల్లలతోనో లేదంటే పెద్దలతోనో ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, ఇలా నిత్యం ఏదో ఒక సమస్య ఇంట్లో ఉంది అనంటే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నట్టే. అయితే మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి, దీన్ని ఎలా పారద్రోలాలి అనేది పెద్ద ప్రశ్న. కానీ చాలా సింపుల్, వెరీ వెరీ పవర్ఫుల్ తంత్రాన్ని పాటించండి. నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడండి. నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటంటే, ప్రతిరోజు పొద్దున్నే తప్పకుండా ఇంటి ముందు ముగ్గులు వేయండి. దేవుడి గదిలో తప్పకుండా ప్రాతకాలం, సాయంకాలం దీపారాధన చేయండి. అవకాశాన్ని బట్టి ధూపం, అగరబత్తీలు, సాంబ్రాణి వంటివి వేస్తూ ఉండండి. దేవుని గదిలో ఘంటారావం తప్పక చేస్తూ ఉండండి. ఇలా తప్పకుండా చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, ప్రశాంతత వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, అంతా ఆనందమే. ఈ తంత్రాన్ని నమ్మకంతో చేస్తూ ఇష్టదేవతారాధన కూడా చేస్తూ ఉండండి. తప్పకుండా మండలం రోజులు అంటే 41 రోజుల్లోనే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.